అర్జున్, మీరు ఆ రూమ్లో ఉండండి, నేను ఈ పక్క రూమ్లో ఉంటాను. థ్యాంక్ యూ. ఏటీఎం లాల్ మిర్చి వచ్చేసి ఉంటుంది కదా, ఫోన్ చేస్తాను. రెస్పాన్స్ లేదురా? అదే నాకు అర్థం కావడం లేదు. వెయిట్ చేద్దాం. చిన్లక్ష్మీబాయి, అజయ్ ఎలా ఉన్నారో, ఎక్కడున్నారో చాలా ఆతృతగా ఉందిరా నాకు. పూజ వెళ్ళింది కదరా. బాధపడకండి, మీకెప్పుడు ఏ అవసరం వచ్చినా మాకు ఫోన్ చేయండి, మేము చూసుకుంటాం. చెప్పాల్సిందంతా చెప్పాను, తప్పకుండా ఆలోచిస్తారు. పూజ నా చెప్పింది అబద్ధం కాదు, నేరం చేసినంత మాత్రాన అజయ్ చెడ్డవాడు కాడు. ఎన్నోసార్లు ఎంతో రిస్క్ తీసుకుని డిపార్ట్మెంట్కి మంచి పేరు తెచ్చిపెట్టాడు. ఒక్క నాయక్ డెత్నే కాదు, అవన్నీ కూడా పరిగణనలోకి తీసుకోవాలి, అది న్యాయం. అజయ్ని కాపాడతాను పూజానాథ్. బట్ వన్ కండిషన్, మా కస్టడీలోకి తీసుకుంటాను. ఆఫ్ కోర్స్ సార్, అది మీ డ్యూటీ కదా. అతన్ని ముందు ప్రాణాలతో బ్రతకనివ్వండి. నేరం శిక్ష, అదంతా ప్రాసెస్ సాగిపోతుంది. గుడ్, నేను శివశంకర్ని కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను మళ్ళీ ఫోన్ చేస్తాను సార్. వద్దు, నేనే చేస్తాను తిరిగి వచ్చాక. థ్యాంక్స్ అగైన్. చెప్పిందంతా మంచితనంతో అర్థం చేసుకున్నారు. అజయ్ ఎందుకు క్షేమంగా ఉండాలి, అది మీ వల్లే సాధ్యం. వస్తాను సార్. ఓకే అమ్మా. ఇప్పుడే డీకే గారితో మాట్లాడొస్తున్నాను సూరజ్. చాలా రిలీఫ్గా ఉంది. డీకే గారు అజయ్ని అప్పగించమని శివశంకర్తో మాట్లాడబోతున్నారు. రియలీ, దట్స్ గుడ్. మరి ఎందు, తన పరిస్థితి ఏంటి? వస్తున్నాను కదా, అన్ని డిస్కస్ చేద్దాం. బాయ్. అర్జున్, పూజ వస్తుంది.
విన్నాను. నేను అవతల రూమ్లో ఉంటాను. అర్జున్, కష్టంగా లేదు? ఉంది, కానీ లాల్ మిర్చి కోసం కదా. తను వచ్చేస్తుందిరా, నేను వెళ్తాను. నమస్తే మేడం. ఇదే మేడం. థ్యాంక్ యూ. హాయ్ సూరజ్. హాయ్ పూజ, నీకోసం వెయిటింగ్. లాల్ మిర్చి వచ్చేసింది. సూరజ్, అనుకున్న దానికన్నా తేలిగ్గా అంతా జరిగిపోయింది. డీకే గారు అజయ్ పరిస్థితిని అర్థం చేసుకున్నారు. అదంతా నీ వల్లే లాల్ మిర్చి, నీ వల్లే. వెళ్ళింది నువ్వు కదా. అయితే ఇక భయం లేదన్నమాట. హోప్సో. ఒకటే నమ్మకం, ఆయన తప్ప ఎవరూ కాపాడలేరు. నీ మాట వింటున్నాను, నేను చూడలేను. ఎంత దగ్గరలో ఉన్నాం ఒకరికొకరం, కలుసుకోలేని కనిపించని దూరం మన మధ్య. దురదృష్టవంతుడే లాల్ మిర్చి. అడగ్గానే కలవడానికి ఒప్పుకున్నావు శివశంకర్, థ్యాంక్స్. కలవనంటే ఊరుకోరు కదా, పిలిపించుకుంటారు. గుడ్. ఆ మాత్రం భయం ఉంది పోలీస్ అంటే? భయం కాదు, మీ న్యూసెన్స్ భరించటం ఇష్టం లేదు. ఏదైనా ఒకటే, మొత్తానికి జడు పొంది మేమంటే. అలా అనుకోవటంలో నీకు తృప్తి ఉందంటే అనుకో డీకే. నాకు పోయేదేం లేదు. ఇంతకీ ఎందుకొచ్చావు? అజయ్ కోసం. తను నీ దగ్గరున్నాడు నాకు తెలుసు. వదిలేయి, నేను అతన్ని పట్టుకుని కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. నీకొచ్చింది రాంగ్ ఇన్ఫర్మేషన్, తను నా దగ్గర లేడు. వచ్చింది నేను, అది కన్ఫర్మ్ చేసుకుని. ఇన్ఫర్మేషన్కి వస్తే కథలు చెప్పక శివశంకర్, ఇక్కడ చెల్లదు. అజయ్ నీ దగ్గరే ఉన్నాడు, తను నాకు కావాలి. ద్రోహి, డిపార్ట్మెంట్ని మోసం చేశాడు, అతనికి దారుణమైన శిక్ష పడాలి. అతనిలా వృత్తికి ద్రోహం చేయాలనుకునే వాడికి అతనికి మేము వేసే శిక్ష ఒక హెచ్చరిక కావాలి. అంతా బాగానే ఉంది, పోతే నువ్వు అపోహపడుతున్నావు. అజయ్ నిజంగా మా దగ్గర లేడు. అబద్ధం అబద్ధం, ఎన్నిసార్లు చెప్పినా అబద్ధమే శివశంకర్, నిజం కాలేదు. బెంగళూరులో మీ మనుషులు అజయ్ని ఎత్తుకొచ్చారు, ముంబై రోడ్డున ప్రయాణించి ఇక్కడికి తీసుకొచ్చారు. ఇప్పుడు అతను మీ కస్టడీలో ఉన్నాడు, అతను నాకు కావాలి. నాకు కావాలి, నిన్నే కాదు డీకే. వాడు మాకు ద్రోహం చేశాడు, నా కొడుకు కాళ్ళు విరగొట్టాడు. వాడంటే నాకిప్పుడు పగ, మహాపగ, దొరికితే చంపాలన్నంత పగ. మళ్ళీ అబద్ధం. ఆ చివర దొరికితే అన్న మాట తప్ప మిగతా అంతా నిజం.
నువ్వు అతన్ని పట్టుకున్నావు, టార్చర్ పెట్టి పగదీర్చుకోవడానికే పట్టుకున్నావు. నువ్వు అనుకున్నది చేస్తావు, ఏమవుతుంది శివశంకర్? అజయ్ టార్చర్ పడి పడి చస్తాడు, నీ పగ చల్లారుతుంది. కానీ నువ్వు ఒక్కటి గుర్తుపెట్టుకో, నీకే కాదు వాడి మీద నాకు కసి ఉంది. నీ ఒక్కడి పగ చల్లారితే చాలదు, నా పగ కూడా చల్లారాలి. అది నా దగ్గరుంటేనే సాధ్యం. పబ్లిక్గా వాడి మీద కేసు వేస్తాం. నా మనిషిని చంపినందుకు వాడికి యావజ్జీవ శిక్ష, వాడి బ్రతుకు నాశనం అవుతుంది, మన ఇద్దరి పగ చల్లారుతుంది. వాణ్ణి నా కొదిలి. కాదు కూడదని లేడు లేడని అబద్ధాలు కంటిన్యూ చేశావో, జరిగేది నీకు తెలుసు. పోలీస్ డిపార్ట్మెంట్కి 1000 చేతులు, 100000 కళ్ళు. అజయ్ మాకు దొరికే వరకు దృష్టి నీ మీదే. ఒక్క క్షణం కూడా నిన్ను ప్రశాంతంగా ఉండనేము, నీకే నష్టం. మా హెరాస్మెంట్ని నువ్వు తట్టుకోలేవు. నన్ను ఆలోచించుకోనివ్వు. ఇందులో ఆలోచించుకోవడానికి ఏం లేదు, నీకు న్యాయం జరుగుతుంది కాబట్టి వెంటనే ఒప్పుకో. త్వరగా తీసుకోవాల్సిన నిర్ణయాల్లో ఆలస్యం జరిగితే చాలా చాలా నష్టం జరుగుతుంది శివశంకర్. నన్ను కూర్చోబెట్టి నువ్వు ఆలోచించడం నాకేమాత్రం నచ్చటం లేదు. నీకు నచ్చే నిర్ణయం తీసుకోమంటావా డీకే? నా పనికొచ్చే నిర్ణయం తీసుకోమంటున్నాను. నువ్వు నో చెప్పిన మరుక్షణం ముంబై పోలీసు మొత్తం ఎలర్ట్ అవుతారు, ప్రతి స్టేషన్కు నీ రికార్డు వెళుతుంది. నీకు తెలుసనుకుంటాను ముంబై పోలీస్ సంఖ్య. నువ్వు అండర్వరల్డ్ లీడర్వే, పవర్ఫుల్లే, కానీ నీకు మాకు ఉన్న తేడా ఏంటంటే నువ్వు ఏది ఓపెన్గా చేయలేవు, మేం ఏం చేసినా పబ్లిక్కే. సో నిన్ను ముంబై పోలీసులు చుట్టుముట్టక ముందే మన ఉమ్మడి శత్రువును నాకు అప్పగించడం నీకే మంచిది. చూడు శివశంకర్, చెప్పిందంతా గాలి కొదిలి నన్ను ఒట్టి చేతులతో పంపావనుకో, అజయ్ మాత్రమే కాదు నువ్వు వాంటెడ్ లిస్టులోకి వస్తావు. బెదిరింపా? కాదు, పోలీస్ ఎప్పుడు బెదిరించడు, యాక్షన్ తీసుకుంటాడు. ఇక వెయిట్ చేయను. ఆగు. నువ్వు అడిగింది నేను ఒప్పుకుంటున్నాను. గుడ్, తెలివైన నిర్ణయం. అజయ్ని ఎప్పుడు అప్పగిస్తావు? నేను అప్పగించను, డీటెయిల్స్ ఇస్తాను, వెళ్ళి తెచ్చుకోండి.
ఇంకో మాట, నేను మీ డిపార్ట్మెంట్కి అజయ్ని అప్పగించానని ఎట్టి పరిస్థితుల్లోనూ సహదేవ్కి చెప్పకూడదు. నేనెందుకు చెప్తాను? ఆ పిల్లకాకితో నాకు మాటలేంటి? నాన్ సెన్స్. నీ భయం అర్థం లేనిది. ఒక్క మీ గురించి కాదు, ఈ విషయంలో మీ డిపార్ట్మెంట్ మొత్తాన్ని హెచ్చరించండి. అలా మాటిస్తేనే అజయ్ వివరాలు చెప్తాను. అడిగింది చేస్తున్నావు. ఓకే, ఇదెవరికి లీక్ కాదు. అజయ్ ఎక్కడ? చెప్తాను, 2 మినిట్స్. నానా, ఎక్కడున్నావు? వీడి దగ్గరే. మీ మాట నిజం నాన్న, భలే మజా వస్తుంది. ఆ ఇందులేక మన దగ్గరుంది కదా, తనని ఏం చేశామోనని తెగ ఇదైపోతున్నాడు. వాడా పిల్ల కోసం ఏడ్చే ఏడుపు వా, భలే కిక్కిస్తోంది నాన్న. లెట్ మీ ఎంజాయ్. నువ్వు హ్యాపీగా ఉన్నావు. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. నువ్వు ఓసారి రావాలి సహదేవ్. ఏ, ఎందుకు? ఛాతీలో నొప్పిగా ఉంది నాన్న. అయ్యో, చెప్పలేదా? హాస్పిటల్కి వెళ్దాం, వచ్చేస్తున్నాను. పోనీ, నువ్వే హాస్పిటల్కి రాగలవా? నేను ఇంటి నుంచి వచ్చేస్తాను. డాక్టర్కి ఫోన్ చేశాను, ఇంటికి వస్తున్నాడు. అవసరాన్ని బట్టి హాస్పిటల్కి వెళదాం. నువ్వు త్వరగా రా సహదేవ్. వచ్చేస్తున్నాను, 5 నిమిషాల్లో మీ దగ్గర ఉంటాను. మీకు లైన్ క్లియర్ అయింది, వెళ్ళి అజయ్ని హ్యాండ్ ఓవర్ చేసుకోండి. ఎక్కడికి వెళ్ళాలి? జుహు బీచ్ రైట్ పాయింట్, మా గోడౌన్లో ఉన్నాడు. థ్యాంక్స్. పూజ, నీకు ధైర్యం ఉంది కదా, అంతా మనం కోరుకున్నట్టే జరగాలి.